ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు. ఆగమన కాలపు 3వ మంగళవారము. మెస్సయ రక్షణము పేదలకు ప్రమాణము చేయబడెను. మొదటి పట్టణము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ వచనం వరకు మరియు 9వ వచనము నుండి 13వ వచనం వరకు. మొదటి పట్టణము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ వచనం వరకు మరియు 9వ వచనము నుండి 13వ వచనం వరకు. దేవుడు ఇట్లు పలుకుచున్నాడు, తిరుగుబాటు చేయునదియు భ్రష్టురాలును తన ప్రజలను తానే పీడించినదియునైనా యెరూషలేమునకు అనర్థము తప్పదు, అది ప్రభువు పలుకును ఆలింపదయ్యెను, అతని క్రమశిక్షణకు లొంగదయ్యెను, అతనిని నమ్మదయ్యెను, అతని చెంతకు రాధయ్యెను. అప్పుడు నేను అన్యజాతి ప్రజల హృదయములు మారును, వారు పరదైవములను విడనాడి నాకు ప్రార్థన చేయుదురు, నన్నే సేవింతురు. ఇథియోపియా నదికి ఆవల నుండియు చెల్లా చెదురయ్యున్న నా ప్రజలు నాకు కానుకలు కొనివత్తురు. ఇజ్రాయేలీయులారా, అప్పుడు మీరు మేము పూర్వము ప్రభునకు ఎదురు తిరిగితిమి కదా అని సిగ్గుపడనక్కరలేదు. అప్పుడు నేను మీ నుండి గర్వాత్ములనెల్లా తొలగింతును, నా పవిత్ర నగరము పైన మీరు మరలా పొగరుతో విర్రవీగరు. నేను మీ నడుమ వినయాత్ములను దీనులనైన ప్రజలను మిగులనెత్తును, వారు నన్ను నమ్ముకొందురు. ఇజ్రాయేలీయులలో మిగిలియున్నవారు ఎవరికినీ కీడు చెయ్యరు, కళ్ళలాడరు, మోసము చెయ్యరు. వారు ఎవరి భయమును లేక సురక్షితముగా మనుచు వృద్ధులోనికి వత్తురు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. దరిద్రుడు ప్రభువునకు మొరపెట్టగా అతడు వినును. దరిద్రుడు ప్రభువునకు మొరపెట్టగా అతడు వినును. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్యి గారు వ్రాసిన సువిశేషము 21వ అధ్యాయము 28వ వచనము నుండి 32వ వచనము వరకు. ఒకనికి ఇద్దరు కుమారులుండిరి. అతడు పెద్దవానితో, కుమారా, నేడు నీవు మన ద్రాక్ష తోటలోనికి పోయి పనిచేయుము అని చెప్పగా, మొదట అతడు వెళ్ళుట నాకిష్టము లేదు అని చెప్పినను, పిమ్మట తన మనసు మార్చుకొని తోటకు వెళ్ళెను. తరువాత తండ్రి రెండవ కుమారునితో అట్లే చెప్పెను. అప్పుడు అతడు నేను వెళ్ళుచున్నాను అని చెప్పి వెళ్ళలేదు. ఆ ఇద్దరు కుమారులలో తండ్రి ఆజ్ఞను పాటించినదెవరు అని ఆయన ప్రశ్నింపగా, మొదటివాడు అని వారు సమాధానమిచ్చిరి. అప్పుడు యేసు వారితో, సుంకరులను జరినిలను మీకంటే ముందు దేవుని రాజ్యములు ప్రవేశింపబోవుచున్నారు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను మీకు నీతి మార్గము చూపుటకు వచ్చెను, గాని మీరతనిని విశ్వసింపరైతిరి. సుంకరులు జరినిలు అతనిని విశ్వసించిరి. అది చూచియు మీరు హృదయ పరివర్తనము చెంది అతనిని నమ్మరైతిరి అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.